సామాన్యుడిగా వచ్చి సోషల్ మీడియాలో చక్రం తిప్పుతూ తెలంగాణ ఎన్నికల్లో ఈ పార్టీ తరపున ప్రచారం. ప్రదీప్ ఈశ్వర్ పేరు గుర్తుందా? ఈ ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో చిక్బల్లాపూర్ నియోజకవర్గం నుంచి అత్యంత బలవంతుడైన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇతని గెలుపు రాజకీయ విశ్లేషకులను సైతం నివ్వెరపోయేలా చేస్తుంది. మనల్ని ఎవడ్రా ఆపేది అనే పవన్ కళ్యాణ్ డైలాగ్తో తన ప్రచారాన్ని ప్రారంభించారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న చిక్బల్లాపూర్ నియోజకవర్గంలో ఒక ఊపు ఊపాడు. ప్రదీప్ ఈశ్వర్ పేరు గుర్తుందా? ఈ ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో చిక్బల్లాపూర్ నియోజకవర్గం నుంచి అత్యంత బలవంతుడైన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇతని గెలుపు రాజకీయ విశ్లేషకులను సైతం నివ్వెరపోయేలా చేసింది. ఎన్నికలకు కేవలం నెల రోజుల ముందు టికెట్ సాధించి ఎన్నికల ప్రచారంలో తన ఉపన్యాసాలతో కర్ణాటక యువతరాన్ని తలవైపు తిప్పుకున్నారు. ఏ రాజకీయ కుటుంబ నేపథ్యం లేకుండా ఎమ్మెల్యేగా గెలిచిన ఈ కుర్రాడు నేడు యువతరానికి రోల్ మోడల్గా నిలుస్తున్నారు.